हाय फ्रेंड्स वेलकम टू आवर चैनल फ्रेंड्स मैं बायोलॉजी लो 7th टॉपिक अयिना कोऑर्डिनेशन दि लाइफ प्रोसेस गुरिंचि तेलुसुकोबोतुन्नाम सो लेट अस बिगिन अवर एपिसोड फ्रेंड्स मैं 5th चैप्टर लो कोऑर्डिनेशन अने टॉपिक लो मैं कास्त नेर्चुकुन्नाम अन्नमाट అక్కడ హార్మోన్స్ అనేవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఒక సిస్టమ్కి ఇంకొక సిస్టమ్కి ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అని తెలుసుకున్నాం సో ఈ చాప్టర్లో కూడా మనం అలాగే తెలుసుకోబోతున్నాం ఏమంటే డైజెస్టివ్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ ట్రాన్స్పోర్టేషన్ ఇలా అన్నిటినీ కలుపుతూ ఎలా మనకు ఆకలి వేసేలా చేస్తుంది ఆ ఆకలి వేసిన తర్వాత మనం కన్జ్యూమ్ చేయాలి అన్న ఇంపల్స్ ఎలా క్రియేట్ అవుతుంది ఆ తర్వాత మనం ఫుడ్ని ఎలా తీసుకుంటున్నాం ఆ తర్వాత కడుపు ఫుల్ అయిందని చెప్పడానికి ఇంకొక హార్మోన్ ఎలా రిలీజ్ అవుతుంది వీటన్నిటికీ కారణమైన నర్వ్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అసలు మన హ్యూమన్ బాడీని ఒక మిషన్ అనే మనం చెప్పగలం ఈ మిషన్లో చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి ఆ పార్ట్స్ని మనం రెస్పిరేటరీ సిస్టమ్ ట్రాన్స్పోర్టరీ సిస్టమ్ ఇలా అంతా డివైడ్ చేసుకోగలం ఈ అన్ని సిస్టమ్స్ని కలుపుతూ అసలు లైఫ్ ప్రాసెస్ని ఎలా క్రియేట్ చేస్తుందో మనం ఈ లెసన్లో పూర్తిగా తెలుసుకోబోతున్నాం అన్నమాట ఫస్ట్ వన్ ఫీలింగ్ హంగ్రీ మనం ఆకలి వేస్తుంది అని తెలపడానికి మన కడుపులో ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి కారణం ఆ తర్వాత మనం ఫుడ్ తీసుకోవాలి అన్న ఆలోచన కలిగించడానికి కారణమైన ఇంకొక హార్మోన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా బ్లడ్లో గ్లూకోజ్ అనే సబ్స్టెన్స్ మిక్స్ అయి ఉంటుంది ఆ గ్లూకోజ్ లెవెల్ బ్లడ్లో తక్కువైనప్పుడు ఈ గ్రెనిల్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ హార్మోన్ అనేది మన స్టమక్కి ఉన్న సెల్స్ అలాగే వాల్స్ ద్వారా రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ హార్మోన్ రిలీజ్ అయ్యే టైంలో వాగస్ నర్వ్ అంటే 10th క్రేనియల్ నర్వ్ అని కూడా పిలుస్తారు ఇది బ్రెయిన్కి సిగ్నల్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటుంది దీనితో నీకు ఆకలి వేస్తుంది నువ్వేమైనా తినాలి ఇప్పుడు అన్న సిగ్నల్ మనకు అందిస్తూ ఉంటుంది దీనితో 30 to 45 minutes అది ఫుడ్ తీసుకోవడానికి మోటివేట్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇది రిలీజ్ అవుతే నీ కడుపు ఫుల్ అయింది ఇంకా చాలు కుంభకర్ణుల్లా మెక్కొద్దు అని అర్థం జనరల్గా రోజులో ఒకే టైంలో గ్రెలిన్ లెప్టిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మనం కరెక్ట్ టైంకి ఫుడ్ని తీసుకుంటూ ఉంటాం కనుక ఎప్పుడు ఆకలి వేస్తుందో బ్రెయిన్కి సిగ్నల్స్ తెలుస్తూ మొత్తానికి ఆ టైంలోనే ఆకలి వేస్తుంది కనుక ఒకే టైంలో మొత్తానికి ఆ గ్రెనిన్ లెప్టిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కొంతమంది అసలు దీన్ని సరిగ్గా పాటించరు ఒకరోజు ఒక్కొక్క టైంలో భోజనం టిఫిన్ ఇలా చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళలో ఈ గ్రెనిన్ లెప్టిన్ అనే హార్మోన్స్ ఏ టైంకి పడితే ఆ టైంకి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు టేస్ట్కి స్మెల్కి ఉన్న రిలేషన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ టేస్ట్ స్మెల్ అనేవి ఒక్కొక్కదానికొకటి రిలేట్ అయ్యే ఉంటాయి ఎందుకంటే మనం స్మెల్ చూస్తునో టేస్ట్ చేస్తునో ఇంకా ఆహారాన్ని కన్జ్యూమ్ చేయాలి అన్న కోరిక కలుగుతూ ఉంటుంది సో ఇక్కడ టేస్ట్ అండ్ స్మెల్స్ అనేవి క్లోజ్గా రిలేట్ అయ్యి మొత్తానికి దాని ఓడర్ అంటే దాని స్మెల్స్ గురించి డిటెక్ట్ చేస్తూ స్వీట్గా ఉందా సాల్టీగా ఉందా సోర్గా ఉందా బిటర్గా ఉందా అని తెలుపుతూ ఉంటాయన్నమాట సో ఇది కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్లో ఎంతో మెయిన్ పార్ట్ అనే చెప్పాలి సరే ఇప్పుడు మనకు స్మెల్ నచ్చి మొత్తానికి ఏదో ఒక ఆహారాన్ని నోట్లో వేసుకున్నామనే అనుకున్నాం ఆ ఆహారం అనేది ఎంత సాలిడ్ పొజిషన్లో ఉన్నా కానీ అది టేస్ట్ అబ్జర్వ్ చేసుకోవడానికి లిక్విడ్ ఫామ్లోనే కన్వర్ట్ అవ్వాలి ఎందుకంటే మన టంగ్ మీద టేస్ట్ బడ్స్ అనే ఉంటాయి ఈ టేస్ట్ బడ్స్లోకి ఆ కెమికల్ అంటే సాలిడ్ బాడీ అనేది సలవైతో మిక్సప్ అయ్యి లిక్విడ్ స్టేట్లో ఫామ్ అవుతుంది ఆ లిక్విడ్ ఏదైతే కెమికల్స్తో కూడి ఉంటుందో ఆ టేస్ట్ బడ్స్లోకి ఎంటర్ అయితే మొత్తానికి ఆ టేస్ట్ అనేది రికగ్నైజ్ అవుతూ ఉంటుంది సో మొత్తానికి ఎంత సాలిడ్ సబ్స్టెన్స్ అయినా కానీ సలైవాతో మిక్సప్ అయ్యి అది లిక్విడ్ స్టేట్లో మారి ఆ లిక్విడ్ అనేది టేస్ట్ బడ్స్లోకి ఎంటర్ అవుతుంది టేస్ట్ బడ్స్లో ఉన్న రిసెప్టార్స్ అనేవి ఆ టేస్ట్ని రికగ్నైజ్ చేస్తూ బ్రెయిన్కి సెండ్ చేస్తూ ఉంటాయి నోస్లో కూడా ఇలాగే ఫ్రెండ్స్ నోస్లో ఉన్న నాజల్ మ్యూకస్ అలాగే ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి ఆ టేస్ట్ అంటే స్మెల్ని రికగ్నైజ్ చేస్తూ టేస్ట్ని కనుక్కుంటూ ఉంటాయన్నమాట సో ఈ మెంబ్రెన్స్ మ్యూకస్ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ స్మెల్లో ఉన్న చిన్న చిన్న మాలిక్యూల్స్ అనేవి దానికి టచ్ అయ్యి మొత్తానికి అక్కడున్న రిసెప్టార్స్ ద్వారా బ్రెయిన్కి రీచ్ అవుతూ ఉంటుంది దీనితో ఆ టేస్ట్ని మనం ముందే తెలుసుకొని ఉంటే పలానా సబ్స్టెన్స్ అనేది ప్రిపేర్ అయ్యింది ఇంట్లో అని మనం గెస్ చేయగలం ఇక్కడ టేస్ట్కు అలాగే స్మెల్కు ఎలాంటి రిలేషన్ ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం సింపుల్గా మనం ఒక మ్యాంగో తీసుకుందాం దాని స్మెల్ చూడగానే ఇది మ్యాంగో అని మన బ్రెయిన్ డిటెక్ట్ చేయగలదు ఆ మ్యాంగో అనేది ఏ టేస్ట్లో ఉంటుందో మనకు ముందే తెలుసు కాబట్టి కేవలం స్మెల్ చేస్తూనే దాని టేస్ట్ని మనం డిటెక్ట్ చేయగలం అన్నమాట సో ఇక్కడ స్మెల్ అనేవి అలాగే టేస్ట్ అనేవి క్లోజ్గా రిలేషన్తో ఉన్నాయి అని మనం చెప్పగలం ఒక్కొక్కసారి మనం ఏదైనా ఫుడ్ ఐటెంని తలుచుకోగానే మనం వాటర్తో నోరు నిండిపోతుందన్నమాట సో ఇక్కడ ఒక ఊహ అనేది కూడా తినాలి అన్న కోరికను క్రియేట్ చేయగలదు చాలామంది చూడడానికి బాగుండి స్మెల్ బాగుంటే కూడా టేస్ట్ బాగుంటుందిలే అని ఆర్డర్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ టేస్ట్ కంటే కూడా స్మెల్ అనేది అలాగే ఐస్ కనిపించే విధానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సబ్స్టాన్సెస్ అనేవి వేడిగా ఉంటే బాగుంటాయి
కొన్ని కొన్ని కూల్గా ఉంటే బాగుంటాయి. సరే, ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నామంటే ఏదో ఒక సబ్స్టాన్స్ని మనం ఇమాజిన్ చేసుకోవడం వల్ల కూడా మనకు తినాలి అన్న కోరిక లభిస్తుంది అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పౌలోవ్ అనే రష్యన్ సైంటిస్ట్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ సైంటిస్ట్ ఏం చేశాడంటే బెల్ కొట్టి డాగ్ని డిస్టర్బ్ చేస్తాడు. ఆ డాగ్ ఎందుకు బెల్ కొట్టాడో మన సైంటిస్ట్ అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మొత్తానికి ఆ బెల్ కొట్టిన టైంకి ఏదో ఒక చికెనో మీటో దానికి ఇష్టమైనది ఫేవర్గా ఉండేది దానికి అవైలబుల్గా ఇస్తాడు. సో తర్వాత డే కూడా బెల్ కొడతాడు. ఆ డాగ్ ఏమనుకుంటుందంటే ఈరోజు కూడా బెల్ కొట్టాడు కనుక ఈరోజు కూడా ఏదో ఒక విందు పెడుతుంటాడులే అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ అది ఇమాజిన్ చేసుకుందన్నమాట. ఈరోజు బెల్ కొట్టగానే తన నోరు ఊరిపోయింది, ఎందుకంటే అది ఇమాజినేషన్లో ఉంది. ఈరోజు కూడా మన సైంటిస్ట్ ఏదో ఒక విందుని పెడుతున్నాడులే అని. సో మనం ఆ ఫుడ్ గురించి ఆలోచించినా కానీ నోరు ఊరిపోతుంటుంది అని ఈ సైంటిస్ట్ ద్వారా మనం తెలుసుకోగలం. సరే, మనకున్న నెక్స్ట్ యాక్టివిటీ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనం ముందు చెప్పుకున్నట్టు అసలు మనకు టేస్ట్ అనేది అవైలబుల్ అవ్వాలంటే టేస్ట్ బడ్స్లోకి ఆ లిక్విడ్ స్టేట్ అనేది ఎంటర్ అవ్వాలి. ఆ లిక్విడ్ స్టేట్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఫుడ్ అనేది సలైవాతో మిక్సప్ అయి మొత్తానికి లిక్విడ్ స్టేట్లో ఫామ్ అయి ఆ టేస్ట్ బడ్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. దీనితో మొత్తానికి మనకు సాలిడ్ స్టేట్లో ఫుడ్ ఉన్నా కానీ లిక్విడ్ స్టేట్లో ఫామ్ అవ్వాలి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుందాం. షుగర్ క్రిస్టల్స్ని మనం టంగ్ మీద ప్లేస్ చేద్దాం. అవి ఎలాంటి సపోర్ట్ లేకుండా లిక్విడ్ స్టేట్కి ఫామ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఎంతసేపు అయినా కానీ మనకు చాలా కొద్దో గొప్ప షుగర్ లెవెల్స్ ఉన్నాయి అని తెలుస్తుంది, కానీ మొత్తానికి షుగర్ ప్లేస్ అయింది అని మనం కన్ఫర్మ్ చేసుకోలేం. సో ఇప్పుడు ప్యాలెట్ సపోర్ట్తో మొత్తానికి దాన్ని లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. దీంతో అది లిక్విడ్ స్టేట్లో ఫామ్ అవుతుంది, అలాగే టేస్ట్ బడ్స్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ప్యాలెట్ అనేది మొత్తానికి సాలిడ్ స్టేట్లో ఉన్న ఎలాంటి ఫుడ్ మెటీరియల్ అయినా లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ చేసుకోవడానికి, అలాగే టేస్ట్ బడ్స్లోకి ఎంటర్ అవడానికి ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. సో టంగ్ ద్వారా టేస్ట్ బడ్స్ ద్వారా మొత్తానికి బ్రెయిన్కి ఆ టేస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే మౌత్లో మనం చూసుకుంటే సలవరీ గ్లాన్స్ ద్వారా మొత్తానికి ఆ టేస్ట్ అనేది బ్రెయిన్కి చేరుతుంది. నోస్ ద్వారా ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ ద్వారా బ్రెయిన్కి చేరుతూ ఉంటుంది ఆ టేస్ట్. సరే, ఇప్పుడు మనం మాస్టికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సింపుల్గా మాస్టికేషన్ అంటే నమలడం. అంటే మనం ఏదైతే ఫుడ్ ఐటమ్ని కన్జ్యూమ్ చేసినప్పుడు నమిలి లోపలికి పందిస్తూ ఉంటాం కదా, దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్కి ఎంత లాభం ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సింపుల్గా వెన్నిగర్లో చాక్ పీస్ పౌడర్ని అలాగే ముక్కలు ముక్కలు చేయకుండా వేసేద్దాం. ఇంకొక దాంట్లో ముక్కలు ముక్కలు చేసి వెనిగర్లో వేద్దాం. మొత్తానికి రియాక్షన్ అనేది ముక్కలు ముక్కలు చేసిన దాంట్లోనే ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. దీనితో మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్న యాసిడ్స్ కూడా వెన్నిగర్స్ లాగానే పనిచేస్తూ మొత్తానికి బాగా నములుతూ చిన్న చిన్న పార్ట్స్గా కన్వర్ట్ అయిన ఫుడ్నే బాగా డైజెస్ట్ చేసుకోవడానికి తోడ్పడుతూ ఉంటుంది. దీనితో మాస్టికేషన్ అనేది డైజెషన్లో ఎంత యూజ్ అవుతుంది అని మనం తెలుసుకోగలం. సరే, ఈ మాస్టికేషన్ ప్రాసెస్లో బాగా యూజ్ అయ్యేది టీత్. ఈ టీత్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ టూత్ అనేది మొత్తానికి 4 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్ ఇన్సిజర్స్, సెకండ్ వన్ కెనైన్, థర్డ్ వన్ ప్రీ మోలార్స్, ఫోర్త్ వన్ మోలార్స్. అసలు ఈ ప్రీ మోలార్స్ మోలార్స్ అనేవి గ్రైండింగ్ ప్రాసెస్లో బాగా యూజ్ అవుతూ ఉంటాయి. మిగిలిన రెండు అంటే కెనైన్ ఇన్సిజర్స్ అనేవి మనం కన్జ్యూమ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీట్ని మనం కన్జ్యూమ్ చేసుకోవడానికి దాన్ని బాగా డ్రాగ్ చేయాలి. అందుకోసం ముందున్న ఇన్సిజర్స్ కెనైన్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అసలు ఫుడ్ మాస్టికేషన్ జరిగిన తర్వాత ఈసోఫాగస్ అంటే లోపలికి వెళ్ళడానికి సర్కులర్ మజిల్స్ ఆఫ్ మౌత్ అనేవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవి లోపలికి పుష్ చేయడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఈ మాస్టికేషన్ ప్రాసెస్లో జా మజిల్స్ అనేవి ఎంతో యూజ్ అవుతూ ఉంటాయి. ఈ 5th cranial nerves అనేవి మజిల్స్ ఆఫ్ ద జాని కంట్రోల్ చేస్తూ ఉంటాయన్నమాట. మనం ముందు చెప్పుకున్నట్టు 10th cranial nerve అనేది ఏదో ఒక హార్మోన్ రిలీజ్ అవుతే బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ 5th cranial nerve అనేది మజిల్స్ ఆఫ్ ద జాని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అంటే లోపలికి వెళ్ళడానికి అవి మాస్టికేషన్ ప్రాసెస్ ద్వారా మొత్తానికి డైజెషన్లో ఒక భాగమే అని చెప్పుకోగలం. మనం ముందు వీడియోస్లో ఒకటి తెలుసుకున్నాం, అంటే న్యూట్రిషన్ అనే చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నామంటే ఇక్కడ సలైవాలో ఉన్న అమిలేజ్ అనేవి కార్బోహైడ్రేట్స్ అనే సబ్స్టాన్స్ని బాగా డైజెస్ట్ చేసుకోగలవు. కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీలోనే సలైవాలోనే మాస్టికేషన్ ప్రాసెస్ ద్వారానే మొత్తానికి డైజెస్ట్ అవుతూ ఉంటాయి అని తెలుసుకున్నాం కదా. సో అది ఎలాగో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సింపుల్గా ఫ్లోర్ అంటే ఆట. ఈ ఆట అనేది కార్బోహైడ్రేట్స్తో నిండిపోయి ఉంటుంది. ఇందులో వాటర్ని కలుపుదాం. సో ఇక్కడ ఆటా సొల్యూషన్ అనేది మనం ఫామ్ చేసుకున్నాం అన్నమాట. ఈ ఆటా సొల్యూషన్ని సగం సగం డివైడ్ చేద్దాం. ఒక ఆటా సొల్యూషన్లో మనం మన సలైవాని యాడ్ చేద్దాం, అంటే మన ఉమ్మిని దాంట్లో వేస్తున్నాం అన్నమాట. ఇంకొక దానిలో అలాగే వదిలేద్దాం. కొన్నిసేపటి తర్వాత మనం అయోడిన్ టెస్ట్ సొల్యూషన్, అంటే ఈ అయోడిన్ టెస్ట్ సొల్యూషన్ ఎందుకు వాడతామని మనకు ముందే తెలుసు, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో లేదో టెస్ట్ చేయడానికి వాడతాం కదా. సో ఈ సొల్యూషన్ని మనం యాడ్ చేస్తే మనకి ఏమర్థం అవుతుందంటే సలైవా యాడ్ చేసిన టెస్ట్ ట్యూబ్లో అది బ్లూ బ్లాక్గా కన్వర్ట్ అవ్వదు. బ్లూ బ్లాక్గా కన్వర్ట్ అవుతే అక్కడ కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి అని మనం చెప్పుకోగలం కదా.
सो सलाइवा ऐड चेसिना टेस्ट ट्यूब लो ब्लू ब्लैक गा मारदु काबट्टी అక్కడ కార్బోహైడ్రేట్స్ అనేవి లేవు అని మనం చెప్పుకోగలం. అరే ఆటా సొల్యూషన్లో ఆటా అంటేనే కార్బోహైడ్రేట్స్ అని చెప్పావు, మళ్ళీ లేకపోవడం ఏంటి అని మీరు అడగవద్దు. ఎందుకంటే ఇక్కడ మనం సలైవా యాడ్ చేస్తే ఆ సలైవా అనేదే కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేసుకుంటుంది కనుక ఆ అమిలేజ్లో ఆ కార్బోహైడ్రేట్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. సో ఇక్కడ అవి డైజెస్ట్ అయిపోయాయి, సో అందుకే బ్లూ బ్లాక్గా మారలేదు. ఇంకొక టెస్ట్ ట్యూబ్ మనం చూసినట్టయితే అందులో సలైవా యాడ్ చేయలేదు కాబట్టి అక్కడ అవి అమిలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ని అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి బ్లూ బ్లాక్గా అయోడిన్ టెస్ట్ సొల్యూషన్లో మారుతుంది. ఎందుకంటే అక్కడ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉన్నాయి, ఎలాగో అబ్జర్వ్ చేసుకోలేదు కనుక. ఇప్పుడు మనం పిహెచ్ ఆఫ్ సలైవా గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సలైవా అనేది ఏదైతే ఉంటుందో అమిలేజ్ అనే సబ్స్టాన్స్ ద్వారా కార్బోహైడ్రేట్ని మొత్తానికి డైజెస్ట్ చేస్తుంది అని మనం తెలుసుకున్నాం కదా. ఇది కేవలం ఆల్కలైన్ నేచర్, అంటే బేసిక్ నేచర్ ఉన్నప్పుడే అది పాజిబుల్ అవుతూ ఉంటుంది. అంటే మన సలైవా అనేది బేసిక్ ఇన్ నేచర్లో ఉంటుంది కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేసుకునే టైంలో అని మనం చెప్పగలం. సో ఇక్కడ సలైవా అనేది బేసిక్ ఇన్ నేచరా అని మీరు అడగవచ్చు. అంటే ఇక్కడ సలైవా అనేది మనం ఫుడ్ కన్జంప్షన్ చేసుకునే విధానం బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క టైంలో యాసిడ్గా ఉంటుంది, ఇంకొక టైంలో బేసిక్గా ఉంటుంది. కానీ ఇక్కడ అమిలేజ్ అనేవి కార్బోహైడ్రేట్స్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఆల్కలైన్, అంటే బేసిక్ నేచర్ ఉంటేనే కానీ అది అబ్జర్వ్ చేసుకోలేదు. సో ఇక్కడ మనకు కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ చేసే టైంలో ఆ సలైవా అనేది బేసిక్ ఇన్ నేచర్ ఉంటుంది అని తెలుసుకోగలం. ఇది బేసిక్ ఇన్ నేచర్లో ఉందా అసిడిక్ ఇన్ నేచర్లో ఉందా అని తెలపడమే పిహెచ్ స్కేల్. ఈ పిహెచ్ స్కేల్ గురించి మనం కెమిస్ట్రీలో ఆసిడ్స్ అండ్ బేసిక్స్లో బాగానే నేర్చుకున్నాం. ఇక్కడ 7 అంటే ఎగ్జాక్ట్గా 7కి ఆ పిహెచ్ అనేది ఆగిపోయి ఉంటే అది న్యూట్రల్గా ఉంది అని చెప్పగలం. 7 పైన అంటే 0 నుండి 7 వరకు ఉంటే అసిడిక్ ఇన్ నేచర్ అని చెప్పగలం, 7 to 14 వరకు ఉంటే బేసిక్ ఇన్ నేచర్ అని చెప్పగలం. రాత్రి యాక్టివ్ స్టేట్గా ఉండి పగలు రెస్ట్ తీసుకునే దాన్ని నాక్టర్నల్ అనిమల్స్ అంటారు. ఎగ్జాంపుల్ అవుల్, ఇది రాత్రి బాగా కష్టపడుతూ దాన్ని ప్రే అంటే దాని ఆహారాన్ని వెతకడంలో బిజీగా ఉండి పగటిపూట మొత్తం నిద్రపోతూ ఉంటుంది. కానీ మనిషి అలా కాదు. మనిషి డై యూరినల్ అనిమల్, అంటే పగటిపూట యాక్టివ్గా ఉండి రాత్రి రెస్ట్ తీసుకుంటాడు అనమాట. సో పగటిపూట యాక్టివ్గా ఉంటాడు కనుక అన్ని లైఫ్ ప్రాసెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి మనం పడుకొని ఉన్నా కానీ. మనం బాగా గమనిస్తే పగటిపూట మనం నిద్రపోయిన టైంలో సలైవా అనేది బయటికి ఊజ్ అవుతూ ఉంటుంది, అంటే బయటికి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ లైఫ్ ప్రాసెస్ అనేది పగటిపూట కూడా జరుగుతుంటుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం. అలాగే రాత్రి ఎలాంటి లైఫ్ ప్రాసెస్ జరగవు, బ్రెయిన్ అనేది రెస్ట్ స్టేట్లో ఉంటుంది, బాడీని డెవలప్ చేసుకుంటూ ఉంటుంది అంతవరకే అని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే రాత్రి మనం పడుకున్నప్పుడు ఆ సలైవా అనేది అలా ఊజ్ అవ్వదు. సో లైఫ్ ప్రాసెస్ అనేది డేలోనే జరుగుతుంది, మనిషి డై యూరినల్ అనిమల్ అని మనం దీని ద్వారా తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ప్రతి 10th విద్యార్థికి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.